Hello friends, welcome back to our channel. ఇప్పుడు తోటకూర పులుసు తోటకూర పప్పు తిని బోర్గా అనిపిస్తుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దాం పదండి. తోటకూర వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. నాకైతే చాలా బోర్ అనిపించిందండి. పులుసు కూర తిని పప్పులో వేసుకొని ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. ఓకేనా పదండి, చూసేద్దాం. ఇది వచ్చేటప్పటికి మీరు ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దానిలో పప్పు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, శనగపప్పు, అలాగే జీలకర్ర. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. ఈలోపు మీరు తోటకూరని కడిగి కట్ చేసుకొని ముక్కలుగా ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను అది ఫ్రై అయిపోయాయి కదా, కరివేపాకు యాడ్ చేసేసాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, కంపల్సరీ ఏం కాదు. ఓకేనా. తర్వాత నేను ఆల్రెడీ కర్రీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి తోటకూర ఆకుల్ని వేసుకుంటున్నాను. నేను ఎక్కువే తీసుకున్నానండి, ఇది అందరికీ సరిపోవాలి కదా. ఫ్రై అయ్యేటప్పటికి చాలా కొంచెమే అవుతుంది. ముందు చూడడానికి మనకి ఇలా అనిపిస్తుంది. నేను ఒక ఫుల్ కట్ట తీసుకున్నానమాట, పెద్దది. చూసారా, ఇలా పెట్టేసుకొని చాలా ఈజీ అండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీ. అలాగే టేస్టీగా ఉంటుంది. అంతేకాదు వెయిట్ లాస్కి ఇది 100% రిజల్ట్ ఇస్తుంది. నేను అండి గ్యారంటీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక వెయిట్ తగ్గాలి అనుకుంటే ఫ్రీక్వెంట్గా ఇలాగ చేసుకొని తినండి, తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. మీరే చూస్తారు ఆ చేంజ్ కూడా. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. చూసారా, ఇలా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇంత లైట్గా కుక్ అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. ఓకేనా, కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు వచ్చేసి దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ మీరు కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను పిల్లలు ఉన్నారు కదా దానికోసం అని చెప్పేసి తక్కువగానే యాడ్ చేశానండి. మీ టేస్ట్కి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, టర్మరిక్ పౌడర్, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గంత సాల్ట్. ఎందుకంటే మనకి త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట తోటకూర, ప్లస్ అలాగే ఆనియన్స్ కూడా. సో దానికోసమని ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను. చూసారా, సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అంతేనండి, మళ్ళీ ఒకసారి తిప్పుకోండి మొత్తం కలిసేలాగా. పసుపు వేసాం కదా, అది అన్నిటికీ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలాగా. ఓకే, చాలా ఈజీ అండి. వంట దాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కష్టపడాల్సింది ఏం లేదు, తెలియంది ఏముండదు. అంతే, కొంచెం వాటర్ ఇలా వేసుకోండి. ఎందుకంటే మనకి లీవ్స్ అన్నీ కుక్ అవ్వాలి కదా ప్రాపర్గా, మనం డ్రైగా చేసుకుంటున్నాం కాబట్టి కుక్ అవ్వవండి. యాక్చువల్గా పులుసుకూర అలా ఏంటంటే మీరు టమాటోస్ కానీ అలా యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా కుక్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి, ఎవరి 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ అలాగా. అంతేనండి, మ్యాక్సిమం 15 మినిట్స్లో ఇది అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూసారా, ఒక్కసారి అలా తిప్పుకోండి. ఆకులు కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి అన్నమాట, కుక్ అయిపోయాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. చూసారా, వాటర్ కూడా మొత్తం ఆవిరైపోయాయి అన్నమాట, కుక్ అయిపోయాయి. ఒకసారి మీకు అంత డౌట్గా ఉంటే పట్టుకొని చూసుకోండి, తెలుస్తుంది కుక్ అయిపోయాయి లేదు అనేది. నావైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. నేను ఇప్పుడు ఇందులోకి వేయడానికి కారం రెడీ చేసుకుంటున్నానండి. మీ ఇంట్లో రెడీగా ఉంటే వేసుకోవచ్చు, బట్ మా అమ్మ ఇప్పుడు ఫ్రెష్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సో నేను కూడా ఈరోజు అలాగే చేస్తున్నాను. మీరు కొంచెం గార్లిక్ తీసుకోండి, దానిలో కొంచెం 1 స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ యాడ్ చేసుకోండి. దానిలో 1 or 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గంత. ఎందుకంటే మీరు ఇందాక గ్రీన్ చిల్లీ వేసుకుంటే కనుక ఇది యాడ్ చేయొద్దండి, ఎక్కువ కారం అయిపోతుంది. దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి.
సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే, జస్ట్ ప్రెస్ చేసుకోండి ఫైన్ పౌడర్ లాగా. మీ దగ్గర ఇది లేదు అంటే ఇలాగా గ్రైండ్ చేసుకోవచ్చు చిన్న జార్లో, ప్రాబ్లం లేదండి. నేను ఇది అవైలబుల్గా ఉంది అని చేస్తున్నాను ఫ్రెష్గా. సో వన్స్ అయిపోయిన తర్వాత తీసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోండి ఫ్రైలో. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది, చాలా బాగా కుక్ అయిపోయిందండి. సో ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది, అలాగే ఫైబర్ కంటెంట్ ఫుడ్ కాబట్టి మనకి చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి. అంతే, వెరీ సింపుల్, మిక్స్ చేసేసుకోండి యాడ్ చేసిన తర్వాత. ఓకే ఫైన్, మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టండి, ఎందుకంటే మనం గార్లిక్ కూడా పచ్చిది వేసాం కదండి. ఒక 2 మినిట్స్ ఉంటే కనుక మనకి రా స్మెల్ రాకుండా ఉంటుంది. అంతే, ఆ తర్వాత మీరు ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. ఆఫ్టర్ 2 మినిట్స్ అయిపోయిందండి, నేను ఇప్పుడు తినడానికి తీసేసుకుంటున్నాను. అంతే అండి, వెరీ సింపుల్గా మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరందరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో. థ్యాంక్ యూ సో మచ్.